హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ మీరు చూడబోయేది వచ్చి సన్ డ్రైడ్ మటన్ ఫ్రై, అంటే ఎండలో ఎండబెట్టిన మటన్ ఫ్రై అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మటన్ ఎండలో బాగా ఎండింది. సో వడియాలు ఎలా మనం ఎండబెట్టుకుంటామో అలా మటన్ పీసెస్ని కూడా ఎండబెట్టుకోవచ్చు. సో ఇది వచ్చి నేను సమ్మర్లో ఎండబెట్టుకుంటాను, ఎందుకంటే ఎక్కువగా ఎండ ఉంటుంది కాబట్టి త్వరగా ఎండిపోతుంది ఒక 3 డేస్లో అంతా. సో ఫుల్ డ్రై అయిపోతే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఎలా చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. సో నేను పీసెస్ కావాల్సినవన్నీ తీసుకొని దాని తర్వాత హాట్ వాటర్లో కాసేపు పెట్టేశాను, ఒక 20 to 30 మినిట్స్ వరకు అలాగే ఉంచాలి. దాని తర్వాత బాగా కడిగేసి సో కుక్కర్లో వాటర్ వేసి బాయిల్ చేసుకుంటే కనుక మీ మటన్ పీసెస్ వచ్చి బాగా ఉడికింటుంది. సో చూడొచ్చు ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో పీసెస్. సో టేస్ట్ వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్ అన్నమాట, అంటే ఎండు చేపలు తిన్న టేస్ట్ అన్నది వస్తుంది. సో అందరూ ఒకసారి ట్రై చేయొచ్చు. ముందుగా కుక్కర్లో బాగా బాయిల్ చేసేసుకోవాలి, దాని తర్వాత ఫ్రై అన్నది చేయాలి. సో మటన్ని నేను ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను. సో ఇప్పుడు కర్రీ ఎలా చేయాలన్నది చూద్దాం. ముందుగా వచ్చి ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. సో దాని తర్వాత ఆనియన్స్. సో ఇది జస్ట్ సింపుల్ ఫ్రై అన్నమాట, సైడ్ డిష్గా మనం ట్రై చేయొచ్చు, సాంబార్ కావచ్చు, రసం కావచ్చు, పప్పు కావచ్చు. సో సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మటన్ని మీరు ఉడికించుకున్న తర్వాత చాలా ఈజీగా ఈ ఫ్రై అనేది చేసేసుకోవచ్చు. సో ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. సో ఆనియన్ ఆల్మోస్ట్ ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు జింజర్ గార్లిక్ మరియు పెప్పర్ని పేస్ట్ చేసుకున్నాను. సో ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో పెప్పర్ ఏంటంటే నాన్ వెజ్కి చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఇస్తుందన్నమాట. సో అందుగురించి మిరియాలు యాడ్ చేసుకున్నాను. సో బాగా ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మటన్ పీసెస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చి ఉడికించుకున్న మటన్. ఇప్పుడు మసాలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. సో ముందుగా వచ్చి నాన్ వెజ్లో మనం యాడ్ చేయాల్సింది పసుపు. సో కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్, ఆల్రెడీ పెప్పర్ వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి ధనియాల పొడి. సో ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేయాలి. ఆల్రెడీ మటన్ కుక్ అయిపోయింది కాబట్టి మటన్ ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి అంతగా బాయిల్సిన అవసరం లేదు. కొద్దిగా మసాలా పట్టే వరకు మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. సో సాల్ట్ వేసి మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేసుకుందాం. మసాలా మటన్ పీసెస్కి పట్టాలి కాబట్టి వాటర్ వేసుకొని నేను మిక్స్ చేసుకుంటున్నా. సో ఇంకొక మసాలా మిగిలింది గరం మసాలా, అది వచ్చి మనం లాస్ట్లో యాడ్ చేయాలి. సో కాసేపు దీన్ని బాయిల్ చేసుకుందాం. ఇందులో నేను కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటాను. సో బాగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. జస్ట్ ఒక 15 మినిట్స్లో మనకి మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది.
బాయిల్ చేసి ఉంచుకుంటే కనుక. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. డిఫరెంట్ టేస్ట్ కావాలి అని అనుకునే వాళ్ళైతే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. సో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.